కుద్బిలాపూర్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ప్యాసింజర్ ఆటోలు తరలిస్తున్న 30 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్ర సెంటర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని చెక్ చేయగా గంజాయి లభ్యమైంది. నిందితులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు 6,500 రూపాయలు గల నగదును స్వాధీనం చేసుకున్నారు. 15 బండిల్స్గా ఉన్న 30 పేజీల గంజాయిని ప్యాకెట్ చేసి ఇక ఆటోలో తరలిస్తూ ఉండగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. సౌండ్ బాక్స్లు పెట్టి దాంట్లో ఒక బాక్స్ సెట్ చేసి పెడతారు. వీరికి ఆఫీసర్స్కి అనుమానం వచ్చిన దాని మీద వారికి వచ్చిన వేరే రిలవెంట్ సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు సీటు వెనుక వైపు ఉన్న డెక్ స్టీరియో సౌండ్ బాక్స్ ఉన్న డెక్ని వాళ్ళు తీసి బయట తీసి చూస్తే అందులో బాక్స్లో ఈ 30 కేజెస్ ఆఫ్ గాంజా ప్యాక్ చేసి ఉండే ఒక్కో ప్యాక్ ఆల్మోస్ట్ 2 కేజెస్ వెయిట్ ఉంటుంది. అలాంటి 15 ఐటమ్స్ బండిల్స్ ఉన్నాయి. ఇవి 30 కేజెస్ గాంజా ఉంది. వారు ఆఫీసర్స్ దాన్ని పంచనామా చేసి పరీక్షించగా ఈ 30 కేజెస్ అని తేలింది. ఇందులో ఈ వంకుడోత్ ఉపేందర్ అని చెప్పి అతను ఒక జేసీబీ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. తర్వాత అతను అసోసియేట్ తేజావత్ ఉపేందర్, ఇద్దరు పేరు ఉపేందర్లే. వీరు ఒకరికొకరు ఒకరు ఆటో డ్రైవరు, ఒకరు వేరే ప్రైవేట్ వర్కరు. వీరిద్దరు కూడా మిత్రులు. వీరంతా ప్లాన్ చేసి భద్రాచలం ఇతరత్ర ప్రాంతాల నుంచి మన ఆంధ్ర ఏరియాలో ఉన్న విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి అప్పుడప్పుడు ఆటో మన గంజా అక్రమ రవాణా చేసి వీటిని తక్కువ ధరకు కొనడం, ఇక్కడ సిటీలో చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి ఆ అధిక ధరలకు అమ్మడం చేస్తున్నారు.